దేవరకద్ర రాజకీయం రసవత్రంగా మారింది నియోజకవర్గ ప్రజల మద్దతు ఎటువైపు ఉంటుందో అంతు చిక్కడం లేదు ఎలక్షన్ ముందు జంపు జిలానీలతో గెలుపు అంచనాలకు అందడం లేదు దీంతో దేవరకద్ర రాజకీయం ప్రశ్నార్థకంగా మారింది అసలు ఎక్కడ ఏం జరుగుతుందో ఒకస రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అప్పటి అమరచింత నియోజకవర్గాన్ని మూడు ముక్కలుగా చేసి చిన్న చింతకుంట మండలాన్ని దేవరఖ్ర నియోజకవర్గానికి కలిపారు తొలిసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి సీతా దయాకర్ రెడ్డి గెలుపొందగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి విజయం సాధించారు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి ఆల వెంకటేశ్వర రెడ్డి అవకాశం రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి మధుసూదన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా కొండా ప్రశాంత్ రెడ్డి బరిలో నిలిచారు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి సంక్షేమం తనను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి ఆల రెడ్డి అంటున్నారు నియోజకవర్గంలో కురుమూర్తి సిసి కుంట బ్రిడ్జి కనిమొట్ట జంగమయ్యపల్లి వర్ణి ముత్యాలంపల్లి బ్రిడ్జి నిర్మాణాలు ముప్పై రెండు చెక్ డ్యాముల నిర్మాణం వంటివి చేపట్టడంతో ఆయన పేరు కాస్త చెక్ డ్యాముల వెంకటేశ్వరరెడ్డిగా మారింది అయితే టిఆర్ఎస్ నాయకులు మాజీ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాజీ ఎంపీపీ జితేందర్ రెడ్డి మదనపురం మాజీ ఎంపీపీ మహాదేవన్ గౌడ్ గోపీస్వామి పార్టీ వీడి కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాటన్ ప్రదీప్ గౌడ్ కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు ప్రస్తుత జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సిసికుంటా దేవరకద్ర మండలాలలో ప్రాబల్యంతో టీఆర్ఎస్ కు కొంతమేర బలం చేకూరిందని అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మధుసూదన్ రెడ్డికి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకుతో పాటు మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి ఈయన గెలుపునకు కృషి చేస్తున్నారు నియోజకవర్గంలో సీతమ్మకు పేరుతో పాటు క్యాడర్ కలిగి ఉండడం కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశం మరో నేత బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ గెలుపునకు కృషి చేస్తున్నారు అంతేకాకుండా గతం నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రస్తుత ఎమ్మెల్యే వ్యతిరేక విధానాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సామాజిక వర్గాల మద్దతు బలంగా ఉందని అది ఆయన గెలుపునకు సహకరిస్తుందని అంటున్నారు ఎన్నికల వేళ కాంగ్రెస్ కు చెందిన నేత కొందా ప్రశాంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం పార్టీ అధినాయకత్వం మెప్పుతో బీఫాం పొంది ఎన్నికల బరిలో నిలిచారు కొండ ప్రశాంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా దేవరకద్ర బాలన్న బరిలో నిలిచారు నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని అంటున్నారు